యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నియంత్రిత సాగు సన్నద్ధతపై అధికారులు రైతు బంధు సభ్యులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గ్యాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, రైతు బంధు జిల్లా చైర్మన్ కొలుపుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. రైతు కోఆపరేటివ్ సొసైటీ అంటే మొత్తం మొదటి రోజు నుంచి వెళ్ళి నాగరి నుంచి నుంచి పంటమి తనక రైతులను సంజాయించాలి, ఇటు మిల్లర్లను సంజాయించాలి, లారీ రాకపోతే వీళ్ళతో ఓపెన్ చేయాలి. ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే మా సింగిల్ విండో చైర్మన్ కొత్తగా వచ్చేది కదా, ఫీల్డ్ మీద పోయాను. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రతి విలేజ్లో ఒక సెంటర్ పెట్టేవారికి మా ఖర్చు కూడా ఎక్కువైంది. స్టాఫ్ ఉన్న ముగ్గురు, ఒక్కొక్క సెంటర్ సొసైటీకి 11 సెంటర్లు ఇచ్చాం. అదనంగా ఎవరినో ఒకరు పెట్టుకోవాలి, లేకపోతే మా డైరెక్ట్ రైతులు సంజాయించాలి. కాలేజ్ కంటాడు చాలా ఇబ్బంది, చాలా ఎక్కువ సెంటర్లు ఇచ్చాయి. వాస్తవానికి మనం ఇప్పుడు హైయెస్ట్ ప్యాడీ